WhatsApp legends welcome back to my channel once again. So ee roju manam deni gurinchi maatladukobothunam ante deni gurinchi tips cheyapobothunam ante mottham PUBG lo unna 4 maps lo Sanok, Vikendi, Erangel, Miramar inlo best weapon combinations entivi ఏ వెపన్ కాంబినేషన్స్ బెస్ట్ నేను చెప్తున్నా ఈరోజు. సో ముందైతే ఇగో ఇవన్న కొడుతుండు ఈయన గన్నుని చూడండి, టపాకీలు మెరుస్తున్నాయి, అదేందో నీకు తర్వాత చెప్తా. సో దీన్ని మజిల్ ఫ్లాష్ అంటారు. ఈ మజిల్ ఫ్లాష్ ఎప్పుడు వస్తుందంటే మీ గన్నుకి ఏదైతే మజిల్ అని ఇక్కడ ఏదైతే ఉందో అది లేకపోతేనే మీకు మజిల్ ఫ్లాష్ అనేది వస్తుంది. సో అతను మనకి చాలా మంచి హెల్ప్ చేసి వెళ్ళిపోయాడు కాబట్టి మనం ఒక ఇమోట్ చేసి వాడికి దండం పెట్టేద్దాం. సో దండం సార్, మీకు థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్. సో మన ఛానల్ ఆడు కూడా చూస్తాడేమో. సో ఒకవేళ మీరందరూ మీకు అందరికి హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిప్స్ యూజ్ అయితే యూజ్ అయినాయి అని కామెంట్స్లో టైప్ చేయండి. దానివల్ల కొత్తగా వచ్చే ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళు దాని కమెంట్స్ చదివి వీడియో లైక్ చేస్తారు, షేర్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. అట్లా స్టాలిన్ సినిమాలో ఒకరి నుండి ఒకరికి వెళ్ళిపోతుంది, అట్లా వెళ్ళిపోతుంది ఇది కూడా. అంటే వాళ్ళు సాయం చేస్తారు, మన వీడియో షేర్ చేస్తారు మన దాంట్లో, అంతే. సో టాపిక్ వచ్చేద్దాం. ఇప్పుడు నా చేతిలో MP5K, UMP45 ఉంది. ఇవి రెండు బెస్ట్ వెపన్ కాంబినేషన్స్ SMGస్లో. అంటే SMGస్లో ది బెస్ట్ వెపన్ కాంబినేషన్స్ అంటే ఇవే. ఎందుకంటే నార్మల్గానైతే వికెండ్లో మాత్రమే దొరుకుతుంది ఇది MP5K. ఒకవేళ ఇది ఎరాంగిల్లో దొరకదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే యూజీ యూజ్ చేస్తాను దీని ప్లేస్లో. ఎందుకు అంటే ఇది చూడండి, రీకాయిల్లో తోప్ వెపన్ ఇది. రీకాయిల్ అసలు ఉండదు. మీరు కరెక్ట్ నేను యూజ్ చేసే అటాచ్మెంట్సే యూజ్ చేస్తే మీకు రీకాయిల్ అనేది ఉండదు వెపన్లో. మీరు 6x పెట్టి కూడా స్ప్రే చేయొచ్చు దీనికి, కానీ అదంతా మీ సెట్టింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను 6xని 3x కన్వర్ట్ చేసి కొడతా కాబట్టి చూడండి. సో మ్యాక్సిమం అయితే అన్ని హెడ్కే తాకుతాయి, సో మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇట్లా ఇది పనిచేస్తుంది. అండ్ UMP45 గురించి మీకు అందరు తెలిసిందే, క్లోజ్ రేంజ్లో మంచిగా డ్యామేజ్ ఇస్తుంది. అండ్ లాంగ్ రేంజ్లో సింగిల్లో కొడితే 8 bullets, మ్యాక్సిమం 8 to 10 bulletsకి నాక్ అవుతాడు ఎనిమీ. సో అందుకే నేను ఈ రెండు SMGs ప్రిఫర్ చేస్తాను. అండ్ ఒకవేళ మీరు ఫ్లాంక్ అవుతారంటే స్నైపర్ యూజ్ చేసే వాళ్ళైతే, అంటే నాలాగా అసల్టర్స్ కాకుండా స్నైపర్ అయితే మీరు VSS ప్రిఫర్ చేస్తాను. మీకు వేరే స్నైపర్స్ దొరకనప్పుడు VSS ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మీరు ఫ్లాంక్ అయ్యేటప్పుడు మీరు కొట్టిననుకో VSS తోటి ఎనిమీని, వాడికి తెలియదు. ఎందుకంటే VSSకి ఇన్బిల్ట్ సప్రెసర్ వస్తుంది. కాల్స్ వస్తే మీరే చూడరి. సో ఇన్బిల్ట్ సప్రెసర్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎనిమీకి మీరు ఫ్లాంక్ అయ్యేటప్పుడు మీ పొజిషన్ తెలియదు, అంతే. నేను స్నైపర్కి ఒకవేళ ప్రిఫర్ చేయాలంటే ఇదే ప్రిఫర్ చేస్తాను. అండ్ MP5K లేదా యూజీ మీరు యూజ్ చేసే వాళ్ళైతే బుల్లెట్స్ మినిమం 200 క్యారీ చేయండి. సో ఎందుకంటే ఒకసారి రీలోడ్ చేసిన బుల్లెట్స్ అన్నీ ఒక ఎనిమిని నాక్ చేసి కిల్ చేయడానికి సరిపోతాయి. అంటే ఇందులో 40 ఉంటాయి, అందులో 35 ఉంటాయి. సో ఆ 35-40 బుల్లెట్స్ ఎనిమిని నాక్ చేసి కిల్ చేయడానికి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ షార్ట్ గన్స్ అందరికీ తెలిసిందే. సింగిల్ షాట్ తోటి నాక్ చేసి కిల్ చేసేయచ్చు. సో నేను అంటే రీసెంట్గా ఆడిన గేమ్లో, ఇందాక దీని ముందు ఇప్పుడు రికార్డ్ చేసే వీడియోకి ముందు ఆడిన గేమ్లో షార్ట్ గన్స్ తోటి ఒక స్క్వాడ్ వైప్ చేసిన. అది 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది అట్లాంటి అద్భుతాలన్నీ. అండ్ నేను ఇచ్చే టిప్ ఏంటంటే S686 అండ్ S12K ఉంది కదా, ఈ రెండు వాడండి షార్ట్ గన్స్ ఒకవేళ వాడతా అంటే. లేదంటే DBS S12K ప్లేస్లో ఈ 3 వెపన్సే వాడండి, మిగతా వేస్ట్. అండ్ నేను ఇప్పుడు దీన్ని ఎక్విప్ చేసి నేను వాడి మీకు చూపించలేను, నాకు చిరాకు వస్తుంది ముట్టుకుంటేనే. ఏ వెపన్స్ దొరికినప్పుడే వాడతా దాన్ని. సో నెక్స్ట్ వచ్చి M4 అండ్ M7. నార్మల్గా నేను ఏ మ్యాప్లోనైనా యూజ్ చేసే వెపన్ ఇది M4 అండ్ M762. సో దీనికి అందరికీ కామన్గా ఉండే డౌట్ ఏంటంటే ఏ అటాచ్మెంట్స్ యూజ్ చేయాలి. ఏ అటాచ్మెంట్స్ యూజ్ చేసే ముందు మజిల్ ఫ్లాష్ గురించి ఇందాక చెప్పిన, మజిల్ ఫ్లాష్ అంటే ఏందో. సో ఇప్పుడు మజిల్ అటాచ్మెంట్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ మనం ముంగట ఇలా నాయిస్ కట్ చేసాం. మనం ముంగట సప్రెసర్, ఫ్లాష్ ఎడార్ అండ్ కంపన్సేటర్ ఉంది. సో సప్రెసర్ ఏం చేస్తా అంటే మైనస్ వాయిస్ నాయిస్, ఐ మీన్ మైనస్ వెపన్ నాయిస్ అండ్ ఎలిమినేట్స్ మజిల్ ఫ్లాష్. అంటే మజిల్ ఫ్లాష్ ఏదైతే ఇందాక వచ్చిందో, ఇందాక చెప్పిన స్టార్టింగ్లో, దాన్ని మజిల్ ఫ్లాష్ అంటారు. దాన్ని తీసేస్తుంది యాజ్ వెల్ యాజ్ వెపన్ నాయిస్ని డిక్రీజ్ చేస్తుంది. 20 మీటర్స్ లోపల ఉన్న వాళ్ళే మీ వెపన్ నాయిస్ విని మీ పొజిషన్ తెలుసుకోగలుగుతారు. 20, 35, 40 మీటర్స్ అవే ఉన్న వాళ్ళకైతే మీ పొజిషన్ అస్సలు తెలియదు, ఎందుకంటే మినీ మ్యాప్లో కూడా కనిపించదు. ఇక 50 మీటర్స్ వేసుకోరు. 50 మీటర్స్ లోపల ఉన్న వాళ్ళకే మీ మజిల్ ఫ్లాష్ వస్తుంది. ఐ మీన్ మజిల్ ఫ్లాష్ రాదు, మీ వెపన్ సౌండ్ వినిపిస్తుంది, మీ లొకేషన్ మ్యాప్లో చూపిస్తుంది. 50 మీటర్స్ అవే ఉన్న వాళ్ళకి ఏం చూపించదు సప్రెసర్. ఫ్లాష్ ఎడార్ అంటే ఓన్లీ ఫ్లాష్ని హైడ్ చేస్తుంది అండ్ మైనస్ రీకాయిల్, కొంచెం రీకాయిల్ని మైనస్ చేస్తుంది. అండ్ దాని తర్వాత కంపన్సేటర్, మైనస్ వర్టికల్ రీకాయిల్, మైనస్ హారిజాంటల్ రీకాయిల్. అంటే ఈ రెండు రీకాయిల్స్ని కొంచెం తీసేస్తుంది. సో అంతే మజిల్ ఫ్లాషెస్. సో ఐ మీన్ మజిల్స్, ఇవన్నీ మజిల్ అటాచ్మెంట్స్. సో ఇప్పుడు మీకు కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే సప్రెసర్ యూజ్ చేయాలన్నా కంపన్సేటర్ యూజ్ చేయాలన్నా. నేను ఇచ్చే బెస్ట్ టిప్ ఏంటంటే ఒక సప్రెసర్, ఒక కంపన్సేటర్ వాడండి. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చూడండి ఈ M7కి కంపన్సేటర్ పెట్టిన, M4కి సప్రెసర్ పెట్టిన. సో నేను 6x ఇప్పుడు M4కి పెట్టి సింగిల్లో పెట్టి ఎనిమిని లాంగ్ రేంజ్ కొట్టింది అనుకో, వాడు పిచ్చోడు అవుతాడు. ఎందుకంటే బుల్లెట్లు ఏడికెళ్ళి వస్తున్నాయో తెలియదు వానికి ప్రస్తుతం. సో అందుకే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. సో అట్లా మనం ఎనిమిది ఒకవేళ కన్ఫ్యూజ్ చేసి వాడి లొకేషన్ తెలుసుకోగలిగినట్టయితే ఇంకా మ్యాచ్ మనదే అయినట్టు, అంటే ఆయన కిల్ అయితే మనకు వచ్చేసినట్టు. మ్యాచ్ సంగతి మీకే తెలుసు. సో ఇది. సో దీని తర్వాత ఏంటంటే అటాచ్మెంట్స్, ఈ బుల్లెట్ లూప్, షార్ట్ గన్స్, స్నైపర్ రైఫిల్స్ అని రాసి పెట్టుంది. అంటే ఓన్లీ Kar98. ఇది ఏం చేస్తుంది అంటే షార్ట్ గన్స్కి Kar98కి ఎపిక్ అవుతుంది. రీలోడింగ్ టైం ఏదైతే 5 సెకండ్స్ ఉంటుందో దాన్ని 4 సెకండ్స్కి తక్కువ చేస్తుంది. అంటే మైనస్ 1 సెకండ్ చేస్తుంది, అంతే. రీలోడింగ్ టైంని ఫాస్ట్ చేస్తుంది. క్వారియర్, క్రాస్బో మీరు ఒకవేళ యూజ్ చేసినట్టయితే మీకు తెలుస్తుంది క్వారియర్ ఏందో. క్వారియర్ కూడా మైనస్ చేస్తుంది రీలోడింగ్ టైంని క్రాస్బోకి. అండ్ లేజర్ సైట్ ఏదైతే ఉందో మీ ఎయిమ్ని పర్ఫెక్ట్ చేస్తుంది. అంటే మీరు ఎక్కడ కొడుతారో మీకు పర్ఫెక్ట్ తెలిసేలాగా చేస్తుంది మీ ఎయిమ్ని. అండ్ రీకాయిల్కి దీనికి అసలు సంబంధం ఉండదు. రీకాయిల్ ఇది ఏం పట్టించుకోదు. రీకాయిల్ని ఇష్టం వచ్చినట్టు ఎగరేస్తా. కాల్స్ వస్తే మీకు చూపిస్తా M7కి పెట్టి. సో ఇప్పుడు రండి 25 మీటర్స్. సో నేను జైరో ప్లేయర్ని కాబట్టి నేను మొబైల్ ఇట్లా కిందికి అంటుంటే అది కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. సో దానివల్ల నాకు ఇది హెల్ప్ అయింది, అంతే. ఒకవేళ మీరు జైరో ప్లేయర్ కాకపోయింటే ఏడిఎస్ సెన్సిటివిటీ అని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సెన్సిటివిటీ అయితే నేను ఏం చెప్పాను మీకు, ట్రైనింగ్ రూమ్లోకి రారి, ఒక 2-3 గంటలు స్పెండ్ చేయాలి సెన్సిటివిటీ మీద, కరెక్ట్ సెన్సిటివిటీ సెట్ చేసుకోవాలి. సో అది. ఇప్పుడు థమ్ గ్రిప్, రెడ్యూస్ స్కోప్ ఓపెనింగ్ టైం. అంటే స్కోప్ ఓపెన్ అయ్యే టైంని ఏదైతే ఉంటుందో తక్కువ చేస్తుంది. అండ్ స్లైట్లీ రెడ్యూస్ రీకాయిల్, కొంచెం రీకాయిల్ని కంట్రోల్ చేస్తుంది. సో అది ఎట్లనో చూద్దాం. M7 హైయెస్ట్ రీకాయిల్ ఉండే వెపన్ ఇది. సో దీనికి అన్ని పెట్టి చెక్ చేయాలి మనం. సో రెడ్ డాట్ యూజ్ చేస్తాం. సో ఇది ఇట్లా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది మీకు ఇందులో ఏం యూజ్ అయిందంటే ఫైర్ రేట్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ ఉంటుంది. అంటే చాలా ఫాస్ట్గా పోతాయి ఫైర్ రేట్ బుల్లెట్స్. అండ్ స్కోప్ ఓపెనింగ్ టైం, ఇప్పుడు చూడరి. ఇట్లా ఇది స్కోప్ ఓపెనింగ్ టైం అంటారు. దీన్ని ఫాస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది తీసేసి చూద్దాం. ఒక్క 5 to 4 మిల్లీ సెకండ్స్ మీకు స్లో అనిపిస్తుంది, అంతే. దాని తర్వాత ఏమనిపించదు. సో థమ్ గ్రిప్ తర్వాత హాఫ్ గ్రిప్ ఏం చేస్తా అంటే రెడ్యూసెస్ రీకాయిల్ అండ్ ఇంక్రీజెస్ రీకాయిల్ రికవరీ. ఏదైతే రీకాయిల్ని తక్కువ చేస్తుందో తక్కువ చేసినాక రీకాయిల్ గన్ ఇట్లా ఎగురుతుందా దాన్ని అది రికవరీ అంటారు. దాన్ని తక్కువ చేస్తుంది. ఐ మీన్ అదే రికవరీని ఎక్కువ చేస్తుంది. దానివల్ల ఏంటంటే స్టేబుల్గా ఉంటుంది గన్ మన దగ్గర. సో అది ఇప్పుడు కాల్స్ వస్తే మీరు చూడవచ్చు. మ్యాక్సిమం రీకాయిల్ అయితే ఉండదు. మ్యాక్సిమం రీకాయిల్ రికవరీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. సో అది దీని యూజ్ హాఫ్ గ్రిప్ది. దీని తర్వాత ఇదే మీరు M4కి చూడరి. M4కి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి M4కి సో రీకాయిల్ కరెక్ట్గా ఉంది, అంటే మనం హ్యాండిల్ చేసే విధంగా ఉంది. ఇప్పుడు లైట్ గ్రిప్ ఇంక్రీజెస్ రీకాయిల్ రికవరీ అండ్ స్టెబిలిటీ. ఏదైతే రీకాయిల్ రికవరీ ఉంటుందో అండ్ స్టెబిలిటీ ఉంటుందో దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది లైట్ గ్రిప్. కాల్స్ వస్తే చూడండి. మ్యాక్సిమం వర్టికల్ ఫోర్ గ్రిప్ లాగా అనుకోండి మీరు. వర్టికల్ ఫోర్ గ్రిప్ లాగా యూజ్ అవుతుంది ఏది లైట్ గ్రిప్. అండ్ వర్టికల్ మీకు తెలిసిందే నార్మల్గా యూజ్ చేసేదే. ఇప్పుడు యాంగిల్ ఫోర్ గ్రిప్ మైనస్ రీకాయిల్ ఫాస్టర్ ఎయిమింగ్ అంటే అదే బుల్లెట్స్ ఫాస్ట్గా వెళ్ళడం లేదా స్కోప్ ఫాస్ట్ అండ్ ఓపెన్ చేసాడు. ఫాస్టర్ ఎయిమింగ్ అంటే అది ఫాస్ట్గా స్కోప్ ఓపెన్ చేసి కొట్టడం. ఇది థంబ్ గ్రిప్ది సేమ్ యూజ్. ఇప్పుడు ఈ అటాచ్మెంట్స్ ఏవే సేమ్ అంటే థంబ్ గ్రిప్ యాంగిల్ ఫోర్ గ్రిప్ సేమ్ వర్క్, లైట్ గ్రిప్ వర్టికల్ ఫోర్ గ్రిప్ సేమ్ వర్క్, హాఫ్ గ్రిప్ ఒకటి వేరే పని చేస్తుంది అంతే. ఇది అటాచ్మెంట్స్ సంగతి. సో ఇప్పుడైతే మీకు అంత క్లియర్ అయింది అనుకుంటా. మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్వర్డ్ చేసి క్లియర్గా చూడండి వీడియో. సో ఇంకొక టిప్, ఇప్పుడు అసలైన టిప్స్ ఏంటంటే నేను రెండు సేమ్ అమో వెపన్స్ యూజ్ చేస్తాను. ఎందుకు అంటే నార్మల్గా 7 అమో బ్యాగ్లో ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. సో నేను ఒకవేళ సేమ్ అమోవి రెండు వెపన్స్ యూజ్ చేసిన అంటే లైక్ ఇప్పుడు M762 అండ్ DP28 వాడింది అనుకో, ఇది DP28 వాడింది అనుకో రెండు సేమ్ అమో వెపన్స్ కాబట్టి నేను ఒక మినిమం 300 to 350 మేనేజ్ చేస్తాను బ్యాగ్లో యామో. సో ఇది నాకు యూజ్ అవుతుంది. అదే నేను ఒక 5 యామో వెపన్ ఇది M762 పెట్టుకొని యూజ్ చేసింది అనుకో, నాకు అది 150 యామో యూజ్ చేయాలి, ఇది 150 యామో యూజ్ చేయాలి. మళ్ళీ నేను లాంగ్ రేంజ్ కానీ క్లోజ్ రేంజ్ కానీ ఎక్కువ స్ప్రే చేస్తే నాకు వితిన్ మినిట్స్లో నా దగ్గర యామో అయిపోతాయి. సో మనకు మళ్ళీ యామో ఇచ్చే హెల్ప్ ఎవరు చేయలేడు. సో అది మన టీం కరెక్ట్ ఉంటే హెల్ప్ చేస్తుంది. లైక్ ఇద్దరు స్నైపర్స్ ఉండి ఇద్దరు అసల్టర్స్ ఉన్నారనుకో టీంలో, అప్పుడు స్నైపర్స్ దగ్గర నుండి మనం యామో తీసుకోవచ్చు. ఒక మనకు మామూలుగా దొరికే టీమ్మేట్స్ సరిగ్గా ఉండరు, వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తుంటారు, వాళ్ళకి ఇవన్నీ పట్టించుకోరు. సో మనకు అక్కడ ట్రబుల్ అవుతుంది మెయిన్లీ. దాని తర్వాత డ్రాప్ వెపన్స్కి చూద్దాం. నేను డ్రాప్లో వచ్చేది AWM, MK14, గ్రోజా, ఇన్ రేర్ సిచ్యువేషన్స్ M249 అంతే. ఈ వెపన్సే యూజ్ చేస్తాను. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యూజ్ సేమ్ యామో వెపన్స్. మీకు చాలా టైం సేవ్ అవుతుంది, చాలా బ్యాగ్ కూడా సేవ్ అవుతుంది, బ్యాగ్ స్పేస్ సేవ్ అవుతుంది అని చెప్పలేను, కాకపోతే యామో ఎత్తుక్కునే తిప్పలను అయితే తక్కువ అవుతుంది మ్యాక్సిమం. సో ఇది రెండు బెస్ట్ కాంబినేషన్ ఒకవేళ సేమ్ యామో వెపన్స్ యూజ్ చేయాలంటే. M762, DP28, దీని తర్వాత గ్రోజా అండ్ MK14 బెస్ట్ వెపన్ కాంబినేషన్. దీని తర్వాత MK14కి కంపల్సరీ సప్రెసర్ యూజ్ చేయండి, మీ ఎనిమీకి మీరు స్పాట్ కారు. గ్రోజాకి అయితే కంపల్సరీ సప్రెసర్ వాడాల్సి వస్తుంది. ఒకవేళ మీరు గ్రోజాకి సప్రెసర్ వాడారంటే ఇక కంపల్సేటర్ పెట్టేసేయండి. అండ్ మోర్ ఓవర్ కంపల్సేటర్కి ఫ్లాష్ వస్తుంది కంపల్సరీ. సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి. సో ఇది యూజ్ చేస్తాను నేను, ఈ కాంబినేషన్ యూజ్ చేస్తాను. ఇది ఎప్పుడు అంటే నేను సోలో వర్సెస్ 2 ఆడేటప్పుడు లేదంటే లైక్ సోలో వర్సెస్ స్క్వాడ్లు ఉన్నప్పుడు నేను ఈ వెపన్ స్క్వాడ్లు ఉన్నప్పుడు ఈ వెపన్ కాంబినేషన్ యూజ్ చేస్తాను. ఎందుకంటే క్లోజ్ రేంజ్లో హైలీ డ్యామేజబుల్ వెపన్ MK14, 2 బుల్లెట్స్ చాలు నాక్ అయి కూర్చుంటాడు. అండ్ ఏదో చెప్తామని మర్చిపోయినా, సో నో ప్రాబ్లం. సో ఇవి వెపన్ కాంబినేషన్స్ అయితే. సో అండ్ బగ్గీకి టైర్ పంక్చర్ చేస్తే కొందరు అంటారు బగ్గీకి టైర్ పంక్చర్ చేస్తే అది స్కిడ్ కొట్టదని చూపిస్తే ఇప్పుడు అది కూడా సరే. ఇప్పుడు ఒక టైర్ పంక్చర్ అయింది, స్పీడ్ కూడా తక్కువైంది, బూస్ట్ కొట్టి నడుపుతున్నా, ఏడ టర్న్ అయింది, ఒక్క మాట ఎప్పుడు ఏడ టర్న్ అయింది వెహికల్, అసలు టర్నే కాదు టైర్ పంక్చర్ చేస్తే. సో ఇట్లాంటి ఇవన్నీ మిత్ అంటే మూఢ నమ్మకాలు లాగా ఇవి, ఇవన్నీ మీరు ఫాలో అయ్యారు అనుకో గేమ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అరే బగ్గీ టైర్ పంక్చర్ చేసేది ఉండరా అంటే స్కిడ్గా వేయకపోదు అన్నట్టు అనుకుంటారు. సో బగ్గీ నడపాలంటే టిప్స్ ఇవి. బూస్ట్లో ఎప్పుడు నడపొద్దు. ఒకవేళ మీ పాత మొత్తం స్ట్రేట్గా ఉంది ఎవరితోటి ప్రాబ్లం లేదు అనుకుంటే అప్పుడు బూస్ట్ కొట్టి నడపండి. ఒకవేళ టర్నింగ్స్ ఇమీడియట్ ఉన్నాయి అనుకో బూస్ట్ కొట్టొద్దు, యోక్ ఇట్లా అవుతుంది బూస్ట్ కొడితే. అండ్ నెక్స్ట్ బగ్గీ టైర్ అయితే అస్సలు పంక్చర్ చేయకు. బగ్గీ అనే కాదు, 3 సీటర్ వెహికల్ ఉంటుంది కదా అది బైక్, దాని టైర్లు కూడా పంక్చర్ చేయకండి. అండ్ డాషియా, యూఎజీ ఇవి మీకు తెలిసిందే. సో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసి లెజెండ్స్ మళ్ళీ వచ్చేసిన నేను వీడియోలకి. సో ఇందాక వెహికల్ మంచిగా లేదు, వెహికల్ ఎక్స్చేంజ్ చేయగానే మన టైం అయిపోయింది. సో ఇప్పుడు వెహికల్ ఎట్లా ఆపాలని నేను చెప్తాను. సో ఎప్పుడన్నా డైరెక్ట్ వెళ్ళి ఇట్లా ముంగట ఆపడం కానీ ఇట్లాంటి తీట లెక్కలు చేయొద్దు. డైరెక్ట్ వెళ్ళి ఏవైతే ఎడ్జెస్ ఉంటాయో ఈ ఎడ్జెస్కి గుద్దండి. ఒక్కోసారి గ్లిచ్ అవుతుంది బట్ నో ప్రాబ్లం. మళ్ళీ ఇంకో వెహికల్ని తెచ్చి క్లోజ్లో ఎనిమి వెహికల్ ఉన్నాను దాన్ని తీసుకొచ్చి గుద్దితే సెట్ అవుతుంది. సో నేను ఇట్లా ఎందుకు గీయమన్నా అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఇదే డాషే అనుకోరి, ఇట్లా గుద్దంగానే ఇద్దరు ఇటు సైడ్ వెళ్తారు, ఇద్దరు ఇటు సైడ్ వెళ్తారు, అంటే ఇద్దరు లెఫ్ట్ ఇద్దరు రైట్ వెళ్తారు. అట్లా ప్లస్ అయిందంటే ఇప్పుడు నేను ఇడికి వచ్చింది అనుకో, ఇప్పుడు ఈడికెళ్ళి కొడతా. అదే లెఫ్ట్ సైడ్ దిగింది అనుకో ఈడికెళ్ళి చూసుకుంటే ఈడ కొట్టేస్తా, దాని తర్వాత ఈడికి వచ్చి ఈడిని కొట్టేస్తా, ఈడు ఉన్నోడిని ఎనిమీ ఉంటే. సో అట్లా బ్యాలెన్స్ అవుతుంది. అదే సీదా మీరు ఇట్లా దాని మీదకి గుసాయించారు అనుకో, ఇట్లా ఏంది డైరెక్ట్ ఇట్లా గుసాయించారు అనుకో, అక్కడ మీరు దిగంగానే మొత్తం నలుగురిని వాళ్ళ పెడతారు. అండ్ ఒక్కొక్కసారి ఇద్దరు క్యాంప్ చేస్తారు ఈ ఏరియాలో, ఇద్దరు చక్కగా బండికి కొట్టినాక బండి వెళ్ళిపోతాం, బండికి పాడున్నాం మనం కూడా చేస్తాం. సో అందుకే ఏ వెహికల్ అయినా ఏ హౌస్ అయినా ఎడ్జస్ట్లోనే గుద్దండి. వెహికల్ తీసుకుపోయి ఎడ్జస్ట్లో గుద్దంగానే ఇమీడియట్గా దిగిపోర్రి, టైం వేస్ట్ చేయొద్దు. ఇమీడియట్గా దిగి ఎనిమిస్ రికవర్ అయ్యేసరికి వాళ్ళని పోయి కొట్టేసేయాలి మీరు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో షట్ మన గోతిలో మనమే పడ్డాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. రీసెంట్గా ఒకటి ఎస్ఎంజీ ఛాలెంజ్ చేసుకున్నాను, నేను ఓన్లీ ఎస్ఎంజీ గన్ యూజ్ చేసి డిన్నర్ కొట్టిన. సో అది మీకు దాని డీటెయిల్స్ తెలియాలి, వీడియో ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి అని ఇట్లాంటి ఏమైనా ఛాలెంజెస్ చేయాలన్నా నాతోటి అంటే ఛాలెంజ్ నన్ను చేయాలన్నా అని ఇన్స్టాగ్రామ్లో ఫాలో గారి, అది మీకు అవుట్రోల్ వస్తుంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇది వేలంగానే ఎగ్జిట్ అయిపోతాను. అండ్ బాయ్.